Hi friends, welcome back. Welcome back to our channel. Pulasa Sastriya Namam Hilsa Hilsa. Australia, New Zealand Samudra Jalalo Sancharinche ee chapa santanotpatti samayamlo guddu pettadaniki Upaya Godavari Jillaloni Samudra Jalaloniki vastundi. Ashada Shravana Masallo guddlu petti marala Samudra Jalaloki vellipothundi. Hilsaga piliche ee chapa Godavariki erraniru ragane eduruvaipu eedukuntu nadulaku vachi రెండు రోజుల్లోనే పులసగా మారిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, తూర్పు గోదావరి జిల్లాలోని యానం, ధవళేశ్వరం వద్ద విరివిగా ఈ పులస చేపలు లభిస్తాయి. ఈ పులస చేపలు ఒడిశాతో పాటు గోదావరి జిల్లాలో దొరికే పులసం తరచి మిగతా వాటికి ఉండదని మత్స్యకారులతో పాటు ఆహార ప్రియులు చెబుతూ ఉంటారు. పుస్తెలు అమ్మైనా సరే పులసలు తిరాలి అనేది గోదావరి జిల్లాలోని నానుడి. ఆ చేపంటే ఎంత ఇష్టమో ఈ నానుడి వింటేనే తెలుస్తుంది. సంవత్సరానికి కేవలం 2 నెలలు మాత్రమే లభించే ఈ గోదావరి పులస కోసం కేవలం గోదావరి ప్రజలు మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాల ప్రజలు కూడా పడి చచ్చిపోతుంటారంటే అతిశయోక్తి కాదు. చేపలందు పులస చేప రుచి వేరయ్యా అంటూ లొట్టలేసుకుంటూ ఆరగించేస్తుంటారు. తాజాగా ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాల కారణంగా గోదావరికి వరదపోటు పెరిగింది. దీనితో పులస చేపలు హాయ్ అంటూ గోదావరి ప్రాంత ప్రజలను పలకరిస్తున్నాయి. గోదావరి తీరంలో యానం మరియు ధవళేశ్వరం ప్రాంతాల్లో పులస చేపలు వలలో పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం వద్ద శనివారం మత్స్యకారులు ఈ చేపలను అమ్మకానికి పెట్టారు. పులస చేపలు సైజును బట్టి వీటిని 2,000 నుంచి 6,000 వరకు ధర పెట్టి కొనుక్కున్నారు. వీటిని కొనుగోలు చేయడానికి జనం ఎగబడ్డారు. ఈ పులస చేపలు ఎక్కువగా బైరోపాలం మొగ వద్ద సముద్రంలో లభిస్తున్నాయి. దీనికోసం మత్స్యకారులు నాటుపడవలపై బయలుదేరి పులసల కోసం వేటను కొనసాగిస్తున్నారు. శనివారం 1 కిలో పులస చేపను ఒక వ్యక్తి 6,000 రూపాయలు కొనుగోలు చేశారు. వరద ఉధృతి కారణంగా రాబో కాలంలో 1 కిలో చేప 8,000 రూపాయల వరకు పలుకుతుందని చెబుతున్నారు. ఈ కనిపించే ఈ వీడియోలో మత్స్యకారులు పులస చేపలను ఎలా వేటాడుతున్నారో మీరు చూస్తున్నారు. మీకు కూడా పులస చేపలు తినాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు కాల్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్లో పులస కావాల్సిన వారి కోసం నా ఫోన్ నెంబర్ మెసేజ్ చేస్తా. నా తరువాతి వీడియోలో ఈ పులస చేపను రుచికరంగా ఎలా వండుకోవాలి అనే విధానం గురించి కూడా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off, your Srinivas. Chain, you change.